అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా కరోనా వైరస్ బారిన పడ్డట్టులుగా సమాచారం. స్వయంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. దీంతో ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని ప్రస్తుతం తాను బాగానే ఆరోగ్యంగా ఉన్నట్లుగా తెలియజేశారు. గత కొన్ని రోజుల నుంచి గొంతు సమస్యతో బాధపడుతున్నట్లుగా ఆయన తెలియజేశారు. ఇప్పటికే తన భార్య తను మిచెల్ వ్యాక్సిన్ ను తీసుకోవడం కూడా జరిగిందని తెలియజేశారు. ఇక కొన్ని అనారోగ్య సమస్యలు ఉండడంతో వాటిని చెక్ చేయించుకున్నప్పుడు పరీక్షలలో నెగిటివ్ వచ్చింది అని తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ పై ఆయన స్పందించడం జరిగింది. వ్యాక్సిన్ ఇప్పటి వరకు తీసుకుని వారు ఉంటే వెంటనే వేయించుకోవాలని సూచనలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండాలి, లేదంటే కరోనా బారిన పడి మరణించే ప్రమాదం ఉంది అన్నట్లుగా తెలియజేసినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం కరోనా విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా వైరస్ చాలానే తగ్గుముఖం పడుతున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో నమోదైన పాజిటివ్ కేసులను చూసుకుంటే ఇప్పుడు గణనీయంగా తగ్గింది. ఇక వీటితో పాటుగా పరిస్థితులు కూడా క్రమక్రమంగా కోలుకుంటున్నాయి.